చర్రీని ఒక్కసారిగా జేమ్స్ బాండ్ చేసేసారు అందులోను హాలీవుడ్ రైటరే ఇలా ట్రీట్ చేయడం చరీకి మంచి బజ్ క్రియేట్ చేసినట్టు అయింది తర్వాత జేమ్స్ బాండ్ ఎవరు అని చర్చ జరుగుతున్న ఈ టైంలో చరీని బాండ్ క్యారెక్టర్ కి రిఫర్ చేయడాన్ని అసలు ఎలా చూడాలి చరీ ఇమేజ్ ఇప్పుడు మరింత పెరిగిపోయింది జంజీ రీమేక్ చేసినప్పుడు కూడా ఈ మాత్రం నోటెడ్ కాలేదు ఆ మాటకు వస్తే అప్పుడు మనల్ని బాలీవుడ్ అస్సలు పట్టించుకునేదే లేదు అదే జక్కన తీర్చిదిద్దిన త్రిబులార్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది అటు బాలీవుడ్ సైతం జంజీర్లో చేసింది ఇతనేనా అనుకుంటూ త్రిబులార్ చూసి ఫిదా అయిపోయారు ఇదంతా ఒక ఎత్త అయితే నెట్ఫ్లిక్స్ పుణ్యమా అంటూ ఆర్ నాన్ ఇంగ్లీష్ వర్షన్లోను ఓటీటీలో న్యూ రికార్డ్ను క్రియేట్ చేస్తుంది దీంతో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ ఫిలిం సంగతి ఏంటో అని ఒక్కసారి తేల్చుకునే పనిలో పడ్డారు ఇప్పటికే రాజమౌళి తారకులకు వారి నుంచి ప్రశంసలు దక్కగా తాజాగా చెరిని మార్వెల్ టెలివిజన్ సృష్టికర్త జియో హోత్రే కుక్కర్ చరిని బాండ్ పాత్రకు రిఫర్ చేశాడు లీవ్ కేస్ రామ్ చరణ్ జేమ్స్ బాండ్గా చక్కగా సరిపోతాడు అని చెప్పడం మెగా అభిమానులు ఆనందంలో ముంచెత్తుతుంది నిజానికి జేమ్స్ బాండ్ పాత్రధారి డేనియల్ క్రెక్ ఆ పాత్ర నుంచి త్వరలో రిటైర్ అవుతారని ప్రకటించారు దాంతో గత కొంతకాలంగా బాండ్గా ఎవరు నటిస్తారు అంటూ చర్చ జరుగుతుంది తాజాగా కుక్కర్ ప్రకటించిన బౌండ్ హీరోల లిస్ట్లో అడ్రస్ ఎల్ సో అండ్ డామ్సన్ తో పాటు రామ్ చరణ్ పేరు కూడా చేర్చారు అక్కడితో ఆగకుండా వీరంతా వాల్తర్ పీపీకే పీస్టర్తో కెమెరా ముందు యాక్షన్ చేయడానికి బాగా సెట్ అవుతారని తన సెకండ్ ట్వీట్ లో చెప్పారు ఇప్పటికే త్రిబులాను చూసి డాక్టర్ స్ట్రేంజ్ స్క్రీన్ రైటర్ రాబర్ట్ కార్కిల్ మార్కెల్ కామిక్స్ కెప్టెన్ అమెరికా రచయిత జాక్సన్ లు మెచ్చుకోగా తాజాగా కుక్కర్ కూడా ఆయన చెర్రీని బౌండ్గా ట్రీట్ చేసేసరికి మెగా అభిమానులను పట్టుకోలేకపోతున్నాం సోషల్ మీడియాలో చెర్రీని ఫోటోషాప్లో బౌండ్గా చూపిస్తూ పిక్స్ వైరల్ చేసిస్తున్నారు ఇక్కడ చెర్రీ ఆ స్థాయికి వెళ్తాడా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ ఇలా మెచ్చుకోవడం అటు మెగా కాంపౌండ్కి మంచి ఎనర్జీని ఇచ్చినట్టయింది